नमस्ते दिस इज राधाकृष्ण एपीसीएम जगन ढिल्ली वेल्लनुंडडंतो मल्ली एं प्रमादं मुंचुकोस्तुंदोनन्न भयं चंद्रबाबु अंटे टीडीपीनी वेंटाडुतोंदि सीएम जगन रेंडु रोजुल पाटु हस्तिनापुरंलो गडपबोतुन्नारु चंद्रबाबु अरेस्ट तर्वात तुलिसारिगा जगन ढिल्ली वेल्तुंडडंतो प्राधान्यत अंशंगा मारिपोयिंदि ఇందులో రాజకీయ అంశాలు ఏవీ లేవని రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి కానీ ఇందులో ఖచ్చితంగా రాజకీయ ఎజెండా ఉందని టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది సాధారణంగా జగన్ ప్రతినేల ఢిల్లీ వెళ్తుండేవారు ఇలా వెళ్ళిన క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చించినట్లు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేవారు అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్స్ ఖరారైనట్లుగా సమాచారం శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాదంపై నిర్వహించే సమావేశానికి సీఎం జగన్ హాజరవుతారు అనంతరం పలువురు కేంద్ర మంత్రులను సైతం కలవబోతున్నారు అటు తర్వాత ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాలను కలుస్తారని సమాచారం వాస్తవానికి గత నెలలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఉంటుందని అంతా భావించారు కానీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం 10 రోజుల పాటు జగన్ లండన్ వెళ్ళారు ఇంతలో చంద్రబాబు అరెస్ట్ పర్వం ప్రారంభమైంది అదే నెల 12న జగన్ లండన్ నుంచి ఏపీకి చేరుకున్నారు తొలుత లండన్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది అటు తర్వాత ఏపీ వచ్చి 1-2 రోజులు ఢిల్లీ వెళ్తారని సైతం టాక్ నడిచింది కానీ జగన్ లండన్ వెళ్ళాకే చంద్రబాబు అరెస్ట్ జరిగింది చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ వైఖరిపై కేంద్ర పెద్దలు సైలెంట్ కావడంతో టీడీపీ అనుమానాలు బలపడ్డాయి అటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు గత నెల 21 నుంచి 27 వరకు కొనసాగాయి దీంతో జగన్ ఢిల్లీ వెళ్ళేందుకు సమయం కుదరలేదు ప్రస్తుతం ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా అందుబాటులో ఉంటారని సమాచారం మేరకు జగన్ హస్తినకు బయలుదేరి వెళ్ళనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి మరొకవైపు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించేందుకు జగన్ ఢిల్లీ వెళ్తున్నట్లుగా సమాచారం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కనీసం బీజేపీకి సమాచారం ఇవ్వకుండా పొత్తు పెట్టుకున్నారని బీజేపీ అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ వెళ్తూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది మరొకవైపు చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర నాయకత్వం పాత్ర ఉందని ప్రజల్లోకి బలంగా వెళ్తుందని దీనిని కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామని బీజేపీ ఏపీ నేతలు నిర్ణయించుకున్నారు మరొకవైపు బీజేపీకి చెప్పి పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇన్ని పరిణామాల నడుమ జగన్ నేరుగా ప్రధాని హోంమంత్రులను కలుస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది చంద్రబాబు కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరేందుకు జగన్ ఢిల్లీ వెళ్తున్నట్లుగా సమాచారం చంద్రబాబు అరెస్ట్ నేపు తన చేతులు కంటకుండా కేంద్రం ద్వారా నరుకు రావడానికి జగన్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుకే జగన్ టూరుతో టీడీపీ షేక్ అవుతోంది జగన్ కలిసిన తర్వాత పరిణామాలు ఎలా మారుతాయో అన్నది చూడాల్సి ఉంది